ఈరోజు వరిగపొడిసెల ప్రాజెక్టు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా మాజీ జలవనరుల శాఖ మాచులు ఇప్పుడు మన ఎంపీ గారైనటువంటి అనిల్ కుమార్ గారు, అదేవిధంగా మన పల్నాడుకి పల్నాడు జిల్లాకి ఒక వన్నె తెచ్చినటువంటి మన శాసనసభ్యులు మన రామకృష్ణారెడ్డి గారికి, మన వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా సెలమారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఆఫీసర్లకి అందరికీ, మా సభాధ్యక్షులని మర్చిపోయిన కొండారెడ్డి గారు, మరి ఆయన ఎండు చేపల కార్యక్రమం చెప్పాడు అది మర్చిపోను, ఇప్పుడు కూడా పెట్టిస్తే తిని వెళ్తామని ఆయనకి సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇలా కావటానికి ఈ వరిగపుడి శలకి ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా చొరవ తీసుకోవటం జరిగింది. వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా సీరియస్గా అప్పుడున్న జలవనరుల శాఖ మాచులు అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా దీన్ని బాగా డిస్కషన్ చేసి అన్ని విధాలా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, పూర్తి స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా రామకృష్ణారెడ్డి గారికి మొదటి నుంచి కూడా చాలా దగ్గరగా ఉండి ఈ విషయంలో ఆయన ఎంతో సహకరించారు. ఆ సహకరించి డైరెక్ట్గా సీఎంతో అక్కడ జలవనరుల శాఖ మంత్రి, అక్కడ ఫారెస్ట్ మంత్రి గారిని ఢిల్లీలో మన జగన్మోహన్ రెడ్డి గారి చేత మాట్లాడించి దీనికి అనుమతులన్నీ కూడా పూర్తి స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి కేంద్ర మంత్రులతోటి అన్ని విధాల పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా మనం ఇవన్నీ అనుమతులు సాధించుకునే దానికి మేము కూడా అన్నట్టుగా చెప్తున్నటువంటి వాళ్ళు, మేము కూడా అన్నట్టుగా మేము వాళ్ళు ఒక మాట అలా సహాయపడ్డవాళ్ళమే కానీ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చలవే ఈ వరిగపుడి చల ప్రాజెక్టు.